वरंगपेट मुनिसिपल कॉर्पोरेशन टीआरएस पार्टी अध्यक्षुलु रामिडी मातृमूर्ति रामिडी कलावती 15वा वर्धंति संदर्भंगा 26वा डिविजन गड्डम एंक्लेव तिरुमल नगर लो सొంత నిధులతో స్మారక భవనాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మా తల్లి ఆశీర్వాదంతో గతంలో ఆల్మాస్గూడ గ్రామ సర్పంచ్గా కౌన్సిలర్గా ప్రస్తుతం కార్పొరేటర్గా ప్రజలకు ఎనలేని సేవలు అందించి ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి సహకారంతో బడంపేట టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. మా తల్లి పేరు మీదుగా తను చనిపోయిన రోజు నుండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నామని ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా రామిడి రామిరెడ్డి తెలియజేశారు. జనవరి 23 2008 లో మా అమ్మ మరణించడం జరిగింది. ఈ రోజుకు మా అమ్మ మరణించి 15 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఇది మా అమ్మగారి 15వ వర్ధంతి. 15వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు మా అమ్మగారి జ్ఞాపకార్థం రామిడి కళావతి గారి పేరు మీద మా మాతృమూర్తి రామిడి కళావతి స్మారక భవనం అని చెప్పి భవనాలు అని చెప్పి ఈరోజు గురంగూడ గడ్డం ఎన్క్లేవ్లోను అల్మాస్గూడ తిరుమల నగర్ ఫేస్ 2లో ఈరోజు మన తిరుమల నగర్ 26వ డివిజన్ సంబంధించినటువంటి అందరూ కాలనీవాసులు అందరూ కూడా ప్రెసిడెంట్ కార్యవర్గ సభ్యులు అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ యొక్క కమ్యూనిటీను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తిరుమల నగర్ ఫేస్ 2లో మా అమ్మగారి జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అమ్మగారి పేరు మీద ఒక కమ్యూనిటీను నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మా అమ్మ మరణించిన తర్వాత ఆమె యొక్క జ్ఞాపకార్థము ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం తీసుకొని ఈ భూమి మీద ఈ జీవించినంత వరకు ఆమె యొక్క పేరును ప్రజల్లోకి తీసుకుపోయి మనము ఎక్కడున్నా కానీ ఆమె రామిడి కళావతి గారి పేరు కనబడాలని చెప్పి ఆమెని ప్రతి సంవత్సరము ఈ విధంగానైనా స్మరించుకొని నిజంగా కూడా ఈ యొక్క సందర్భంగా నేను ఆర్థికంగా కానీ ఈ విధంగా ఉన్నానంటే ఈరోజు మా అమ్మగారే అమ్మగారి యొక్క పేరు మీద ఎంత చేసినా నేను సేవ తక్కువనే అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ప్రతి సేవా కార్యక్రమంలో భాగంగా మా అమ్మగారి పేరు మీద విద్యార్థులకు విద్య కానీ వైద్యం కానీ అవసరం ఉన్న వారికి పేదవారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా కూడా ప్రతి వర్ధంతికి ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ ప్రతి సంవత్సరం ఒక కమ్యూనిటీ హాల్ ప్రారంభం ఇస్తూ ఉంటా. కాబట్టి నిజంగా కూడా మా అమ్మగారు మరణించి ఈ జన్మనిచ్చినందుకు ఈ రకంగా ఆమె రుణం తీర్చుకుంటా ఉన్నా ఈ సందర్భంగా మా సవితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు హోంశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అమ్మగారి పేరు మీద మొట్టమొదటి వర్ధంతి 2వ వర్ధంతి 3వ వర్ధంతి కార్యక్రమంలో మా అక్క సవితా ఇంద్రారెడ్డి గారు పాల్గొనడం జరిగింది.